శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశికి ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు, అలాగే చతుర్థంలో చూస్తే శనీశ్వరుడు, పంచమంలో చూస్తే గురుడు. మళ్ళీ ఇక్కడ గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే మనం తీసుకుంటే అష్టంలో రాహు ప్లస్ రవి యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ మనకు బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. రాజ్యంలో కుజుడు నీచపడ్డాడు, అది వేరే సంగతి. బట్ రాజ్యంలో కుజుడు రావడం అనేది ఒక కాంక్రీట్గా ప్రొఫెషనల్ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది అని మనం చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే వాడు నీచపడినా నీచస్థితి పొందినప్పటికీ కూడా శని దృష్టితో భంగం పడి రాజ్యయోగంలోకి వెళ్తాడు కాబట్టి డెఫినెట్గా తులారాశి వారికి ఆ రాజ్యంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అక్కడ నుండి స్వయంగా వాడు చతుర్థ భావంతో వాడు తులారాశిని కూడా చూస్తున్నాడు. అలాగే తులారాశి మీద గురుదృష్టి కూడా పడి ఉంది. ఇలాగ బోల్డ్ అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే తులారాశి వారికి మాత్రం డెఫినెట్గా శని గురువు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం వల్ల ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పడతాం కాబట్టి గణపతి ఆరాధన చేసుకోమని, ఏ పనికైనా ఈ 15 రోజుల్లో ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే ఈ గణపతి అనుగ్రహంతో చతుర్థ భావము, పంచమ భావము, అలాగే రాజ్యభావము ఇవన్నీ కొంచెం బాగా సెట్ అవుతాయి. భాగ్యం బాగుంది, శుక్రుడు బాగున్నాడు, అంటే రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యంలో బూరుడని గ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇట్స్ అన్ అడ్వాంటేజ్. అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం ఏదైతే ఉందో కేతు మనకు రవితో కలిసి ఉంది. ఇది కొంచెం ఆరోగ్య విషయంలో, పర్సనల్ ఆరోగ్య విషయంలో కొంచెం స్ట్రీమ్గా, అంటే ఎక్స్ట్రీమ్లీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ నార్మల్కి వస్తుంది, మెడిసిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ నార్మల్కి వస్తుంది. వీలైనంత వరకు ఈ ఆయుష్ విషయంలో కొంచెం ఈ రవి, రాహు ప్లస్ రవి యొక్క ప్రభావంలో కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే టెంపరీ ఇష్యూస్ ఇవి, మనం ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తులారాశి వరకు కనిపిస్తుంది. అదర్వైజ్ కేతు యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి గణపతి మంత్రాన్ని, శివప్రసాద్ గణపతి కానీ, మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ, ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్ళగలిగితే అదర్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల యొక్క ప్రభావం కూడా మనకు పాజిటివ్గా పనిచేస్తుంటాయి. మనం చూస్తాం చూడండి, ఇంటి యజమాని బాగుంటే ఇంటి వాళ్ళందరూ సరదాగా ఉంటారు. యజమానికి బాగాలేదనుకో, ఇంట్లో బాగాలేదనుకోండి, ఎంత సరదాగా ఉండే వ్యక్తులైనా సరే ఆ టాపిక్ మీద డిస్కస్ చేస్తారు తప్ప ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయరు. అలాగే మన కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు అనేసరికి, మన కుటుంబ స్థానంలో ఉండేసరికి కుటుంబ స్థానం కేతుకి మనం మంత్ర సాధన చేసుకుంటే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు సపోర్టింగ్గా ఉన్నాయి కాబట్టి భయపడకలేదు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. స్టీలు, సిమెంటు, ఐరన్, ఆర్గానికు, అలాగే ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, స్క్రూడ్ ఆయిల్, ఆయిల్ ఇండస్ట్రీ సంబంధించిన స్క్రాప్ బిజినెస్ వీటన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతాయి తప్ప ఏమాత్రం అవ్వదు, కొంచెం కాంక్రీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త కంపెనీలు ఏదైనా ఫ్లోట్ చేయాలనుకుంటే, అది ఇన్కార్పొరేషన్ చేయాలనుకుంటే ఇది సరైన సమయము, స్టార్ట్ చేయండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణమని చెప్పగలుగుతాము. అలాగే గురు యొక్క అనుగ్రహం అక్కడ సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ స్టార్ట్ చేసినా బిఫోర్ సెప్టెంబర్ దాని యొక్క ఫలితం కూడా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే గణపతి మంత్రాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. మాస్క్లు పెట్టుకోండి, శానిటైజర్స్ వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అటువంటి మహాభాగ్యాన్ని పొందుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.